నమస్తే అండ్ వెల్కమ్ టు ఎమోషనల్ స్టోరీ. నేను రీనా. పిల్లల్ని విదేశాలకు పంపేశారా? మా పిల్లలు ఫలానా దేశంలో ఉన్నారు, పెద్ద ఉద్యోగం, రెండు చేతుల సంపాదిస్తున్నారు, విదేశాల్లో అయితే భవిష్యత్తు ఉంటుంది. ఈ కారణం ఏదైతేనేం, అప్పులు చేసి మరీ పిల్లల్ని ఫారెన్ కంట్రీస్ కి పంపేది ఎందరో. వాళ్ళ ఫోన్ ట్యాబ్ అంటూ గిఫ్ట్లు పంపుతుంటే తెగ సంబరాలు పడతారు. వాళ్ళు తినే తినక కూడబెట్టింది పంపిస్తుంటే ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎవరిలోకి అడుగు పెట్టాక సంపాదించాలన్న తొందర, పిల్లలు పుట్టాక వాళ్లను పెంచటం, సెటిల్ చేయటం, వాళ్ల కోసం ఆస్తులు కూడగట్టడంలో పడిపోతారు. వృద్ధాప్యంలోకి వచ్చేసరికి ఆలోచన మారిపోతుంది. అప్పుడు ఇక వేటి మీద ఆశ ఉండదు. కన్నవాళ్లు కాసేపు దగ్గర కూర్చుని మాట్లాడాలి. మనవళ్లు మనవరాళ్లు ఆడుతూ పాడుతూ ఉంటే చూసి ఆనందించాలి అనుకుంటారు. కానీ వాళ్లేమో కెరియర్, సంపాదన పరుగులో ఉండిపోతారు. కనీసం కళ్ల ముందున్నా చాలనే స్థితికి వస్తారు. కానీ ఇప్పుడు అది అత్యాశే అవుతుంది. అలాంటి కథే వీళ్లది. కన్నుల్లో కలిగిన కుటుంబం అది. తరాలకు సరిపడా ఆస్తులు పోగేశాడా పెద్దాయన. ఏమీ లేని స్థితి నుంచి అందరూ తలెత్తి చూసేలా చేసుకున్నాడు. కూతుళ్లకు మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేశాడు. కొడుకులు విదేశాల్లో స్థిరపడతామంటే ప్రోత్సహించాడు. తీరా 70 ఏళ్లొచ్చాయి. ముచ్చటపడి కట్టించుకున్న అంత పెద్ద ఇంట్లో భార్యాభర్తలిద్దరే మిగిలారు. ఏడాదికోసారి వచ్చే పిల్లలు, రోజూ వీడియో కాల్స్, అయినా వాళ్ల కళ్ల ముందుంటే చూడాలనుకునే వాళ్లకి ఆ దూరం ఆనందాన్ని ఇవ్వటం లేదు. పిలుపు దూరంలోనే పనివాళ్లున్నా అయిన వాళ్లు కాదుగా, రమ్మనలేరు. రమ్మన్నా వాళ్ళకి సమయం ఉండదు. రోజూ మాట్లాడుతూనే ఉన్నాంగా అంటారు. పోని వెళ్లినా ఆ వాతావరణం తిండి వాళ్ళకి సహించదు. దీంతో అలానే కాలం వెళ్లదీస్తూ వస్తున్నారు. ఆ భార్యాభర్తలే ఒకరికొకరు అన్నట్లుగా బతికేస్తున్నారు. ఇంతలో భార్యకు సుస్థి చేసింది. చావు అంచుల వరకు వెళ్లొచ్చింది. భార్య దూరమవుతుందన్న భయం ఆ పెద్దాయన్ని ఆవరించింది. ఫోన్లలో కూతుళ్ళు కొడుకులు ఎంత సర్ది చెప్పినా మనసు కుదుటపడలేదు. ఈ సమయంలోనైనా వాళ్ళు తన పక్కనుంటే ధైర్యంగా ఉంటుందనుకున్నాడు. మరి వాళ్ళు అప్పుడు అదే సమాధానం. పిల్లలకు సెలవులు దొరకవు, మాకు కుదరదు అనే. పైగా మీకేం భయం లేదు అంటూ ఖరీదైన ఆసుపత్రుల్లో చికిత్సకు ఏర్పాటు చేశారు. పాపం వాళ్లకు తెలియదు కదా, ఈ ముసలి ప్రాణాలకు కావాల్సింది కాస్తంత ఆప్యాయత, డబ్బు కాదని. ఆసుపత్రి నుంచి కోలుకుని ఆమె ఇంటికి చేరుకోగానే తమ బాధ్యత తీరిందనుకున్నారు. అసలే ముసలి ప్రాణం. ఆసుపత్రి పాలైంది. పగలు పనివాళ్లు చూసుకున్నా 24 గంటలు సపర్యలు ఎవరు చేయగలరు? భార్య పరిస్థితి చూసి పెద్ద ఆయన చిక్కి సగమయ్యాడు. సమయానికి సాయం చేయలేకపోతున్నా అని ఆయన బాధ. భర్త బాధ చూసి ఆమెకు కన్నీరాగదు. అందరూ వీళ్ళని చూసి ఈర్షపడుతుంటే ఇంటి నిండా జనాలున్న కుటుంబాలను చూసి ఆ దంపతులు అసూయపడేవారు. ఎంత సంపాదిస్తేనేం, ఆయన వాళ్లు దగ్గర లేరనుకున్నప్పుడు, ప్రేమగా మాట్లాడేవాళ్లు కరువైనప్పుడు ఈ జీవితం ఎందుకు అనుకున్నారు. ఇప్పుడంటే కాళ్లు చేతులు సరిగ్గా ఉన్నాయి. అవి పనిచేయని నాడు సంగతేంటి? ఇదే ఆలోచన వాళ్లలో మొదలైంది. పనివాళ్లు చేయలేక అసహించుకుంటే, కోపగించుకుంటే తట్టుకోవడం తమ వల్ల అవుతుందా అని ప్రశ్నించుకున్నారు. అప్పటికైనా అసలు తమ పిల్లలు చూడటానికైనా వస్తారా అన్న అనుమానం. దీనికన్నా ఇప్పుడే చనిపోవటం నయమనుకున్నారు. కాస్తైనా మనసులో భారం తప్పుతుందని వాళ్ల నమ్మకం. అంతే, ఆలోచన వచ్చిందే తడవు. తనువు చాలించారు. ఉదయాన్నే పనివాళ్లు పనుల్లో నిమగ్నమయ్యారు. పొద్దెక్కినా ముసలివాళ్ళిద్దరూ కిందకి రాకపోవడంతో నిద్రలేవలేదనుకున్నారు. ఎంతసేపు వేచి చూసినా వాళ్ల అలికిడేలేదు. అసలే అమ్మగారు మందలేసుకోవాలి, గుర్తు చేద్దామనుకుని వెళ్లి తలుపు తట్టారు. ఎంతకీ తెరవలేదు. దీంతో అనుమానం వచ్చి దగ్గర్లోని బంధువులకు సమాచారమిచ్చారు. వాళ్లు ప్రయత్నించారు, ఫలితం లేదు. లాభం లేక తలుపు పగలగొట్టి చూస్తే విగత జీవులై ఉన్నారా దంపతులు. ఆస్తిపాస్తులున్నా అవసాన దశలో దగ్గరుండి చూసుకోవడానికి ఎవరూ లేని జీవితాలు వృధా అంటూ లేఖ రాసి మరీ చనిపోయారు. విచిత్రమేంటంటే అంత్యక్రియలకు పిల్లలందరూ రాలేకపోయారు. అప్పటికి వాళ్లకి సెలవులు దొరకలేదు. మరి డబ్బులు పంపి ఘనంగా ఏర్పాట్లు చేయించారు. బంధువుల చేతే కార్యక్రమాలు పూర్తి చేయించారు. విదేశాల్లో ఉన్నారు అని చెప్పుకోవడం బాగానే ఉంటుంది. ఏడాదికోసారైనా రావటానికి వీలుకాక వాళ్లు వాళ్ళెప్పుడు వస్తారా అని ఎదురుచూపులతో ఇక్కడి వాళ్లు ఆ వేచి చూడడంలోనే జీవితమంతా గడిచిపోతుంది. డబ్బు సంపాదన వేటను పడి మీరు అలా పరిగెత్తుతున్నా, పిల్లలను పరిగెట్టేలా చేస్తున్నా ఓసారి ఆలోచించుకోండి.
మీకు కావాల్సింది ఇలాంటి జీవితమేనా అని. సో డియర్ ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని ఏం చేయాలి కమెంట్ ద్వారా మాకు తప్పకుండా తెలియజేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.